హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ ఫోటో రివ్యూల్ లిరికల్ వీడియో అనేది కైనమాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమోని చూడండి. అందానికి ఆధార్ కార్డులో ఉంది. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైనమాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మీకు కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. అండ్ కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ పెట్టండి. ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 8 నుంచి 9 సెకండ్లు పెట్టండి, ఎక్కువే పెట్టండి. సో ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ ఫస్ట్ వైట్ కలర్ ఇమేజ్, రెండో వైట్ కలర్. ఈ ఫస్ట్ రెండో ఇమేజ్ని క్లిక్ చేసి చివర పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. చేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు అయిపోతుంది. కరెక్ట్గా ఎక్కడ అయిపోతుందో చెప్తాను. 2.7 సెకండ్ల దగ్గర అయిపోతుంది. ఓకే, 2.765 సెకండ్ల దగ్గర అయిపోతుంది. వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ సగానికి కట్ అవుతుంది. ఈ రెండో పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ నుంచి డైలాగ్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ముందు ఆడియో తీసేయాలి, మస్ట్ అండ్ షూట్గా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో ఓకే తీసేసాం. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని క్రోమా కీలోకి వచ్చి ఎనేబుల్ చేసి కీ కలర్లోకి వచ్చి ప్యూరు గ్రీన్ పెట్టండి. గ్రీన్ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఏమైనా కావాల్సిన తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం ఫోటో పెట్టిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఇక్కడికి రావాలి. 2.7 సెకండ్ల దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక అర సెకండ్ వదిలేయండి. అంటే ఇప్పుడు 3 సెకండ్ల దగ్గరకు వస్తాను. కరెక్ట్గా 3 సెకండ్ల దగ్గరకు వచ్చి 3 సెకండ్ల దగ్గరకు వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే ఇక్కడికి 1 బై 1 తీసుకుందాం. ఫస్ట్ ఫోటోని తీసుకున్నాను. ఓకే, ఈ ఫోటోని చివరు పట్టుకొని ఇలా పెద్దగా చేశాను. చేసి మిడిల్లోకి జరిపాను. జరిపేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వచ్చి సాచురేషన్ పెంచుకున్నా ఫోటో బాగా కనపడటానికి. ఈ ఫోటోని క్లిక్ చేస్తే ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. క్లిక్ చేసి ఫేడ్ క్లిక్ చేయండి. ఫేడ్ క్లిక్ చేసి 0.5 సెకండ్స్ పెట్టండి దీని యొక్క యానిమేషన్. పెట్టిన తర్వాత ఇదే ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్తుంది. ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే ఈ ఫోటో ఇలా రివీల్ అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో ఎండ్ అయిపోతుంది. ఇలా మనకు చూపిస్తాను ఎండ్ అయిపోయిన దగ్గర. ఇలా ఎండ్ అయిపోయి వైట్ స్క్రీన్ వస్తుంది 7 సెకండ్స్ దగ్గర. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చిన ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను తీసుకొని చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ సాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఇలా కొంచెం చాలు మీ ఫోటోకి. ఇదే ఫోటో 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. బ్యాక్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు ఫోటో పెద్దగా రివీల్ అవుతుంది. చూడండి, ఈ పైకి ఇక్కడ పెట్టేసి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేయండి. ఫోటోని చేసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో అయిపోతుంది. ఫోటోని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ ఎక్కువ దూరం వెళ్ళండి. ఇలా వెళ్తున్నాను చూడండి, ఫోటో రివీల్ అవ్వాలి మనకి. ఇలా రివీల్ అవుతుంది. ఫుల్గా రివీల్ అయిన తర్వాత వైట్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ అనుకోద్దాం, ఫోటో రివీల్ అయిన దగ్గర నుంచి వైట్ స్క్రీన్ రావాలి. ఇంకా ఎక్కువ దూరం డ్రాగ్ చేద్దాం. వైట్ స్క్రీన్ దగ్గర 19.9 సెకండ్ల దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. సేమ్ యాస్ చీజ్గా ఇంకెవరు ఫోటో పెట్టాలనుకున్నారో ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. బ్యాక్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళి చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. చేసి ఇక్కడికి పెట్టుకోండి కరెక్ట్గా.
ఈ ప్లేస్లోకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఆ ఫోటో ప్లేస్లో కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి. పెంచి కిందకి వెళ్తే మీకు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఓన్లీ ఫొటోస్ పెట్టడం అండ్ దీనికి టెంప్లెట్ అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి అబ్బా. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అనుకుని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని ఆసం అని పెట్టేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ఇక్కడ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి ఈ మూలకు పెట్టండి. పెట్టేసి ఇదే క్లిక్ చేసి త్రీ డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ని తీసుకొచ్చి ఈ కిందకి ఇక్కడికి పెట్టండి. ఈ ప్లేస్లోకి ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి గ్రీన్ ఇమేజ్ 1 క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ గ్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఇలా కట్ అవుతుంది, బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన హాట్ పార్టికల్స్ వీడియోని, ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి ముందు. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో డెమోని చూశారు, సో ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. మనకి ఫోటో రివ్యూలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే చాలా చాలా బాగుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో 6వ తారీఖు మొదటి పోస్ట్ పెట్టాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లోనే నెక్స్ట్ అప్డేట్ కూడా పెట్టబోతున్నాను. కావాలనుకుంటే జాయిన్ అయిపోయి రెడీగా ఉండండి. 6వ తారీఖు అయితే నేను వాడుతున్న కైన్మాస్టర్ అక్కడ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.